ఎస్సీ ఎస్టీల కోసం అనాదిగా ప్రవేశపెట్టిన అనేక పథకాలను జగన్మోహన్ రెడ్డి తిలోదకాలు ఇవ్వటం దారుణమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన ఆలిండియా సర్వీసెస్ శిక్షణా కేంద్రాలను జగన్ ప్రభుత్వం మూసివేయడాన్ని నిరసించారు. ఈ సందర్భంగా ఎస్ మల్లి మాట్లాడుతూ విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఎస్సీ ఎస్టీ శిక్షణా కేంద్రాలు ఉన్నాయన్నారు. ఇక్కడ ఒక్కొక్క శిక్షణా కేంద్రంలో 1000 మంది చొప్పున శిక్షణ పొందేవారన్నారు. ఈ కేంద్రాలను వైఎస్ఆర్ ప్రోత్సహిస్తే ఆయన కుమారుడు జగన్ మూసేయడం దారుణమన్నారు. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో అందరూ అగ్రవర్ణ అభ్యర్థులే సాధించినట్లు చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు శిక్షణ తీసుకునే స్తోమత లేక వెనుకబడినట్లు చెప్పారు. అట్టడుగు వర్గాలకు ఇచ్చే ఈ ఉచిత శిక్షణలతో ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తారన్నారు. ఇప్పటికైనా ఈ శిక్షణా కేంద్రాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. విజయరత్నం గారు, మా శ్రీనివాసులు, మేము దళిత గిరిజన సంఘ ఎంఆర్పిఎస్ నాయకులు అందరం కలిసి మేమందరం కూడా ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చినాము. ఇయా మాకు పేద ప్రజలకి, పేద అభ్యర్థులకి శిక్షణ ఇచ్చే, అంటే సివిల్ సర్వీస్ ఆల్ ఇండియా స్థాయిలో సివిల్ సర్వీస్ ఉద్యోగస్తులకు శిక్షణ ఇచ్చే సంస్థలు మన ఆంధ్రప్రదేశ్లోనే రద్దు చేయటం జరిగింది. అందువల్ల దాదాపు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 3 శిక్షణ కేంద్రాలు, అంటే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం 3 కేంద్రాల్లో, 3 అంటే ఒక్కొక్క కేంద్రంలో 1000 మందికి శిక్షణ ఇచ్చేవాళ్ళు, ఒక నెలకి 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, వారి పుస్తక అలవెన్స్ కోసం 2,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా అట్టడు వర్గాలు అనేటువంటి దళితులు, మాలలు, మాదిగులు, యానాదులు, వీళ్ళందరూ కూడా అట్టడు వర్గాలు. వాళ్ళు ఏంటంటే ఉద్యోగస్తులు, దళిత ఉద్యోగస్తులు బిడ్డలకి దళితులకి శిక్షణ ఇవ్వమని మనం ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు డబ్బున్న వాళ్ళు, వాళ్ళ వాళ్ళ బిడ్డలకి అట్ట శిక్షణ ఇస్తారు, పెద్ద పెద్ద సమస్యలు చేసుకుంటారు. ఎస్ఐ గారు, ఎస్సీ క్యాండిడేట్, ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్సీ క్యాండిడేట్ అయినా వాళ్ళ బిడ్డకి శిక్షణ ఇప్పించేదానికి 5,00,000 రూపాయలు కట్టుకుంటాడు. కానీ ఇక్కడ మట్టి పిసుకునేవాడు ఒకడు, చెప్పులు కుట్టుకునేవాడు పేదవాడు ఎప్పుడు పేదవాడుగానే ఉంటున్నాడు. అది చాలా దుర్మార్గమైన విషయం. ఇది జగనన్న ప్రభుత్వంలో ఈ విధంగా చేయటం అనేది మా పేద వర్గాలకు అన్యాయము. కాబట్టి ఈ శిక్షణ తరగతుల్ని 3 పునరుద్ధరించాలి. మీ తండ్రి గారు మాకు ఎంతో సహాయం చేసినారు, అందువల్ల మీకు ఓట్లేసాము, 90% ఓట్లేసినాము. ఎందుకంటే మీ తండ్రి గారు మించి మాకు చేస్తారని చెప్పి, మా సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తారని చెప్పి మా బిడ్డల్లో ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు. మీ తండ్రి గారు కోటేసి మా బిడ్డల్ని మీ పక్కన పెట్టి ఫోటో తీసుకున్నారు. అంత మంచితనంతో మీకు ఓటేస్తే మా కోటి పీకేసి, మా శిక్షణ సంస్థలు మూసేసి, మా మమ్మల్ని ఈదులు పాలు చేసి, ఈరోజు మా ఫలితాలు వచ్చినాయి. ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఉద్యోగస్తులు 1,033 మంది వస్తే ఆంధ్రప్రదేశ్లో అందరూ అగ్రకులాల పేదలు, అగ్రకులాలు అయినటువంటి వాళ్ళందరూ కూడా 32 మంది ఎన్నికైనారు. మన జిల్లాలో కనీసం ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎన్నిక కాలేకపోయినటువంటి కారణం అంటే ఇది శిక్షణ లేకపోవటము. అట్టడుగు వర్గాలకు వాళ్ళకి శిక్షణ ఇస్తే ఎంతో ముత్యాలంటి మాణిక్యాలంటి, మట్టిలో మాణిక్యాలంటి వాళ్ళు ఉత్పత్తి అయ్యి ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యేవాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఎంతోమంది, సుబ్రహ్మణ్య సార్ కానీ చాలామంది కూడా మన రాష్ట్రంలో అయితేమి, మన జిల్లాలో అయితేమి ఐఏఎస్ ఆఫీసర్లు లేవు. మనకు ఐఏఎస్ ఆఫీసర్లు కాలేదు, ఎందుకంటే ఒక్కరు కూడా కాలేదు. మాకు శిక్షణ లేదు. ఏదో మట్టి పిసుకున్నాడు, చెప్పులు కుట్టుకున్నాడు, వాడి బిడ్డ ఎప్పటికీ జీవితంలో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడు, వాడి బిడ్డ ఎప్పటికీ రాజకీయ నాయకుడు అవ్వడు, డబ్బున్నాడు అవుతాడు. ఇది చాలా అన్యాయం. ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఇట్లా సంక్షేమ పథకాలు ప్రోత్సహిస్తే ఈరోజు 30-40 మంది ఐఏఎస్ ఆఫీసర్లు మన రాష్ట్రంలో దళితులు, గిరిజనులు ఉండేవాళ్ళు, యానాదులు ఉండేవాళ్ళు, దళిత మాలోళ్ళు ఉండేవాళ్ళు, మాదిగలు వాళ్ళు ఉండే అభ్యర్థులు ఉండేవాళ్ళు. కాబట్టి ఈ శిక్షణ ఇవ్వడం వల్ల, కాబట్టి సంక్షేమ పథకాల్లో ఉన్నటువంటి ఈ భాగాన్ని పునరుద్ధరించి ప్రతి ఒక్క కేంద్రంలో ఈ శిక్షణ కేంద్రాలు పునరుద్ధరించాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఆ విధంగా ఈ మట్టిలో మాణిక్యాలు తీయాలనేది, మా చెప్పులు కుట్టుకునేవాడు చెప్పులు కుట్టుకునే కాకుండా, బురదలో ఉండేవాడు బురదలో ఉండే కాకుండా, అది చేపలు పెట్టుకునే యానాదోడు చేపలు పట్టుకునే జీవితాంతం వాడే దాంట్లోనే అంతరించిపోకుండా, వీళ్ళందరూ కూడా ఉన్నంత అనిముచ్చాల లాంటి వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీలోనే బయటికి తీసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు చేస్తే మా జీవితాలు కొందరేని బాగుపడతాయని మేము ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చాం. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM టు 4:45 PM, కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్, లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా, కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్. అడ్రస్: విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, నాగుంట లేఅవుట్, నెల్లూరు.